हाई फ्रेंड्स वेलकम टू मई चैनल वाली रेसीपीस एंड टिप्स फ्रेंड्स वीडियो चूसे मुझे और चिन्ह मन चैनल एवरना कूसारा अच्छे वैंने सब्सक्राइब चेसी पक्ने बेल आइकन क्लिक चेसी ऑल अन्नी क्लिक चेयंडि अप्पुडु नेनु पेट्टे प्रती वीडियो नोटिफिकेशन मीकु वस्तुंदि फ्रेंड्स मन वीडियो चला चला टेस्टी मरी हेल्दी अयिना పల్లి పట్టి అంటే శనగతనాల పప్పు చెక్క ఉంటుంది కదా మరి ఈ పల్లి పట్టిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా మనం ప్రిపేర్ చేసుకుంటున్న పప్పు చెక్క కోసం ముందుగా పల్లీల్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించి పైన ఉన్న పొట్టంతా తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసి కరగపెట్టి వడకట్టుకుందాము మనం బెల్లంని కరగపెట్టి వడకట్టిన తర్వాత పాకం పట్టుకోవాలి లేదంటే బెల్లంలో కొంచెం ఇసుక లాంటి ఉంటాయి కదా కాబట్టి ముందుగా బెల్లాన్ని కరగపెట్టి ఆ తర్వాత మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము నురుగులా వస్తుంది కదా ఆల్మోస్ట్ మనకి పాకం దగ్గరికి వచ్చినట్టే మనం మధ్య మధ్యలో ఎలా ఉన్నప్పుడు ఒకసారి పాకం వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకుందాము మనకి ఇలా వండపాకం వచ్చేసింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలను వేసి ఈ పల్లీలకి పాకం అంతా పట్టే విధంగా కలుపుకోవాలి మన స్టవ్ మీద పాకం పెట్టుకున్నప్పుడే ఒక ప్లేట్ కాని లేదా ఒక బటర్ పేపర్ కాని నెయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం ఇలా పాకం వేసి తిప్పుకున్న తర్వాత మనం ముందుగా నేనైతే ఒక ప్లేట్ కి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను మన నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ఈ ప్లేట్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పు చక్కని వేసి మొత్తం ఈక్వల్ గా మనం ఈ పప్పు చక్కని సర్వ్ చేసుకుందాం కొంచెం వేడి మీద ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి ఆరిపోయాకైతే మాత్రం మనకి ఇంకా సర్వ్ చేసుకోవడానికి రాదన్నమాట మన ఈ పల్లి టిక్కి వేడిగా ఉంది కదా ఈక్వల్ చేసుకోవడానికి చేయి పెట్టి కాలుతుంది కాబట్టి మనం ఒక రూలర్ లేదా ఇలా ఏదైనా ఒక గిన్నెకి అడుగున నెయ్యి రాసుకొని ఇలా అంతా ఈక్వల్గా సర్వ్ చేసుకోవాలి చేతితో కూడా తర్వాత సర్వ్ చేసుకొని మీకు ఇప్పుడే సేమ్ సైజ్ కావాలి అంటే చాక్తో కట్ చేసుకోవచ్చు లేదు అంటే తర్వాత మనకి ఇష్టం వచ్చిన సైజులో తుంచేసుకోవచ్చు ఇలా మనం అంతా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత ఈ పల్లి టిక్కీని చల్లార్చుకోవాలి ఈ పల్లి టిక్కీ మనకి ఆల్రెడీ మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఈజీగానే ఊడొచ్చేస్తుంది ఈ పల్లి టిక్కీ మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక పేపర్ మీద ఈ ప్లేట్ని బోర్లా వేసి కొంచెం ట్యాప్ చేసామంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది ఆ తర్వాత మనకి కావాల్సిన సైజులో కట్ చేసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తిని ఎంజాయ్ చేయవచ్చు అంతే ఫ్రెండ్స్ పిల్లలకి మరియు పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైన మరియు హెల్దీ అయిన పల్లి టిక్కీ రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చేసిన పల్లి టిక్కీ మీకు నచ్చిందా అయితే ఇంకెన్ని కావాల్సిన వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్